బాపట్ల జిల్లాలో జోరుగా అక్రమ ఇసుక ధందా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని పచ్చని పంటలను ఎడాపెడా తవ్వేస్తోంది ఇసుక మాఫియా. వైసీపీ నేతల అండతో అర్ధరాత్రిళ్ళు ఇసుకను తోడేస్తున్నారు ఇసుకాసూర్లు. వాస్తవానికి నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి పర్మిషన్ లేదు, అయినా వైసీపీ నేతల అండదండలతో అక్రమ ఇసుక ధందా కొనసాగుతోంది. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవాణి, పాలెంలో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. కేవలం రాత్రిళ్లు మాత్రమే ఇసుకను తవ్వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల వైసీపీ నేతలే ప్రధాన సూత్రధారులంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. బాపట్ల నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీంద్ర, ఇసుక మాఫియాపై గ్రామస్తులు కానివ్వండి, స్థానికులు ఏమంటున్నారు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? థ్యాంక్ యూ రచల. ఏదైతే అధికార పార్టీ నేతలు పూర్తిగా ఏదైతే పర్యావరణాన్ని తొంగలదొక్కుతున్న పరిస్థితి, ఏదైతే ఇసుక అక్రమ ఇసుక అయితే మాఫియా రెచ్చిపోతుంది. బాపట్లలో పచ్చని పంట పొలాలు అక్కడ కనీసం ఎలాంటి అనుమతులు కూడా లేవు. బాపట్ల ప్రాంతంలో, బాపట్ల కానివ్వండి, పెర్లపాలెం, పెట్లవానపాలెం, బాపట్ల నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రేవులు లేవు. రేపల్లె కానివ్వండి, ఇటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఓన్లీ కేవలం అనుమతులు ఉన్న క్వారీల నుంచే ఇసుక తరలించుకోవాలి. కానీ అక్కడ యథేచ్ఛగా రాత్రి మొగుళ్ళు తేడా లేకుండా రాత్రులు పచ్చని పంట పొలాల్లో తవ్వేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు దాదాపు 20-30 అడుగుల లోతులో తవ్వేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా కేవలం అధికార పార్టీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ కన్సర్నర్లోనే ఇదంతా జరుగుతుంది. అంతా కూడా దాదాపు ఒక పెద్ద పెద్ద కుట్టలుగా తోలి ఒక తోట తోలి అక్కడి నుంచి ఇసుక సరఫరా చేస్తున్నారు. కానీ ఎస్సీబీ అధికారులు అయితే మాత్రం నామమాత్రంగా కేసులు అయితే రాస్తుంటారు. ఎవరైతే అమాయకులు అక్కడ ఎవరైనా పొలంలో తన సొంత పొలంలో ఇసుక తీసుకొని వెళ్తున్న వారిపై కేసులు రాస్తున్నారు. కానీ ఏ ఒక్క అధికారికి కూడా ఇక్కడ జరుగుతున్న తంతంతా కూడా పట్టి పట్టినట్టు గౌరవిస్తున్నారు. ఏ పార్టీ వచ్చినా సరే మేమే ఇసుక తరలించాలంటూ కూడా ఒక ఒక వర్గం అనేది ఇక్కడ ఏర్పడి ఇసుకాసర్లు మొత్తం కూడా పంట పొలాల్లో తవ్వేస్తున్నారు. ప్రధానంగా ఆ ప్రాంతాల్లో గత కొంతకాలంగా గతంలో కూడా చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. పిల్లలు గుంటల్లో పడి, అంటే వర్షాకాలం ఎక్కడ ఏ గుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 30 అడుగుల లోతులో గుంటలు తవ్వేస్తున్నా సరే అధికారులకు మాత్రం కనపడని పరిస్థితి. ఇటు కర్లపాలెం మండలం కానీ, పెట్లవానిపాలెం మండలం కానీ రాత్రులు ఏదైతే హైవేకి తోలుతున్నామని చెప్పి అడ్డు చూపిస్తూ, హైవే ఇటు జగనన్న కాలనీలు అని చెప్పి అడ్డు చూపించి దాదాపు ఇతర రాష్ట్రాలకు కూడా ఇసుక ఇక్కడి నుంచి తరలి వెళ్తుంది. ప్రధానంగా ఇసుక ఇప్పుడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో అనుమతులు లేక నిలిపివేశారు. కానీ ఈ బాపట్ల ప్రాంతాల్లో ఇసుక కూడా కొంత గంటర ఇసుక, కొంత క్వాలిటీ ఇసుక కూడా ఉండటం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి ఇది చీరాలు కానివ్వండి, బాపట్ల కానివ్వండి, ఈ ప్రాంతాల నుంచి చీర తరచూ హైదరాబాద్ ప్రాంతాలకు కూడా అర్ధరాత్రి లారీలు వెళ్తున్న పరిస్థితి. కానీ ఎస్సీబీ అధికారులు మాత్రం ఇదంతా కూడా కనపడలేదు. ప్రధానంగా ఇటు బాపట్ల మండలంలో కానివ్వండి, కర్లపాలెంలో కానివ్వండి, రాత్రులు పెద్ద పెద్ద ప్రొక్లైన్లతో భారీగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నా సరే అధికారులు కానీ కనపడలేదని చెప్పి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సమీప ప్రాంత పొలాలు కూడా మొత్తం పూర్తిగా బీడు బారిపోతున్నాయి, మా ఎంత ఉప్పు సాగుడి వచ్చేస్తుందని చెప్పి కూడా గతంలోనే ఫిర్యాదులు చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మేము కూడా నేషనల్ ట్రిబ్యునల్ కు వెళ్తామంటూ కూడా స్థానిక నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది రేచల్.